రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని వెంటాడుతోంది. మొన్న సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు షోకాజ్ నోటీస్ ఇవ్వగా నిన్న ఏకంగా అసలు సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో చెప్పాలని మరో షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మరోవైపు వాణిజ్య పన్నుల శాఖలో బద్రీలు పదోన్నతులపై ఆందోళన నిర్వహించి అధికారులను ఇబ్బంది పెట్టారని మంగళవారం ఉదయం నలుగురు ఏసీటీఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ప్రభుత్వానికి విన్నవించేందుకు సూర్యనారాయణ తన కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని కలుసుకున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వారు ప్రతిపక్షాలైనా ప్రభుత్వ ఉద్యోగులైనా వేటు వేసేందుకు ప్రభుత్వం వెనుకాడడం లేదు. జీతాలు పెన్షన్లు బకాయిల కోసం ప్రభుత్వం జాప్యం చేస్తోందని, తమకు 1వ తేదీ జీతాలు ఇప్పించాలని రాష్ట్ర గవర్నర్ను కోరిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై వేటు పడింది. మరోవైపు గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి జీతాలు సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించడంతో ప్రభుత్వానికి మండింది. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీడియాతో మాట్లాడినందుకు తాము నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతకుముందే వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు బదిలీలు సక్రమంగా జరగలేదని అదే శాఖలో ఉద్యోగిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల కార్యాలయంలోకి ప్రవేశించి ఆందోళన చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఆందోళనకు బాధ్యుడిగా గుర్తించి సూర్యనారాయణకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారనే ఆగ్రహంతోనే సూర్యనారాయణ గవర్నర్ను కలిశారని కొంతమంది పోటీ ఉద్యోగుల సంఘం నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం, ఇతర అంశాలపై మాట్లాడేందుకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గవర్నర్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు బకాయిలపై ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని గొక్క తిప్పుకోనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతోంది. వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు బదిలీలపై ఆందోళన చేశారని, వాణిజ్య పన్నుల శాఖలోని 4 ACTOలను ప్రభుత్వం మంగళవారం ఉదయం సస్పెండ్ చేసింది. వీరు ఆందోళన నిర్వహించారనే సాకు చెబుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సభ్యులుగా ఉండడం, సూర్యనారాయణకు మద్దతుదారులుగా ఉండడమే సస్పెన్షన్ వెనుక అసలు కారణమని ఉద్యోగ సంఘాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఉన్నతాధికారుల్ని కలుసుకుని మాట్లాడారు. సస్పెన్షన్లపై ప్రభుత్వానికి విన్నవించారా లేక షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చారా అనేది తేలాల్సి ఉంది. ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో వేచి చూడాలి. ఇది డిజే న్యూస్, దమ్మున్న జర్నలిజానికి ఏకైక చిరునామా ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి.